ఏమి రోమియోలా నా వెంట పడుతున్నాడుననే పాడే. అతని సంగతి నాకు వదిలేవే, నేను చూసుకుంటాగా. ఏం చేస్తుంటావు? అమ్మాయిల వెంట పడుతుంటాడు. చాలా కరెక్ట్. నీకెలా తెలుసు? అంత మగాడుగా. మా పేటలో అమ్మాయిల వెంట పడితే మక్కలు ఎరగని అంటాం. రే, మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఆ హాస్టల్లో అమ్మాయిగా. మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను బాగా కొట్టారని, తలకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మా డబ్బు పడేయండి. కొట్టారా? కొట్టడమా, తుక్కు రేగ కొట్టాం. తల రెండు ముక్కలైంది, హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏంటి ఏంటిదంతా? అదే నీ కూడా పడ్డాడన్నవే ఈ రోమియో గాడు. వాడిని తన్ని రమ్మన్నారు, జప్పకి తల పగలగొట్టారు, హాస్పిటల్లో చేరాడంట. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. వస్తుంది కదా అని లేదు, కూర్చోకు, సలహా లేకుండా పడుకో. ఎలాగో కట్కట్ ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది, ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టే నేను డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవుడు భగవంతుడికి. వేరే ఏదైనా పెద్ద హాస్పిటల్ మారుదామా? ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మార్చొచ్చు, కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి గాని, పెళ్లి చేసుకోకపోయే పిల్ల గాని, పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోయిందా. పదండ్రా పదం. సరళ 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 సరళ. నేనా? ఎవర్నా? ఎంత ఖండకావరము, ఎంత అహంకారము, ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికి రాదు. సరళ ప్రేమతి పాసిని, ప్రేమ పూజారిని, ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి గుర్తొచ్చానా సరళ? చూడు, బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం నిన్ను, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా? ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా? అధర్మమా? చెప్పు. అందాల రాశిని, సంస్కార పతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించారు, అందుకే ప్రేమ గుడ్డుతున్నారు. గుడ్డివాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు, అందుకే ఆ సాగరంలో నుంచి కుట్టుకొని కుట్టుకొని నీకోసం పరుగు పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కుట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చిక్కలు చిక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడమే నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన నేరానికి అర్థం? సరిపడుకో. ఆయన తొందరగా కోరుకునేటట్టు చూడు. ఏమండి, ఆయన స్పృహ వచ్చిందా? అలాగే వస్తూ ఉంటుందండి, మళ్ళీ పోతుండదండి. ప్రసాదం కావాలా?
వాడు చచ్చిపోతే ఒక దొంగ ముందని అరెస్ట్ చేయించచ్చు అని చెప్పావే అదేనా ఇది? వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం స్పృహ వచ్చినందుకు చాలా బాధగా ఉందండి. ఎందుకని? దేనికి చెప్పండి, నీ ముందుకు బతకాలి చెప్పండి. నాకు ప్రేమ ఎలాగూ దక్కలేదు, దక్కిన చావు కూడా నాకు దక్కకుండా పోయింది. అవే మాట్లాడండి. లేకపోతే ఏమిటండి, నేనేం తప్పు చేశానని? నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, మీరు నా ప్రేమను కాదన్నారు. లేదండి. ఏమండి, మీరు నా ప్రేమను కాదన్నారనుకోండి, దేవదాసుని అయిపోతాను, సలీంని అయిపోతాను, మజ్ను అయిపోతాను, నా చరిత్ర ఒక మందు సిస్ అయిపోతుంది. మీకు ఆ పరిస్థితి రాదులేండి. అంటే మీరు నవ్వారా? సరే అండి, నవ్వితే అర్థమైపోయింది. ఓకే. Go, 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 go
రాముడని కృష్ణుడని పేరులెందుకు సీతమ్మ రాధమ్మ పోలికెందుకు రాముడని కృష్ణుడని పేరులెందుకు సీతమ్మ రాధమ్మ పోలికెందుకు ఆ బాధలెందుకు ఆ సవతులెందుకు ఆ బాధలెందుకు ఆ సవతులెందుకు మనుషులుగా పుట్టినందుకు ఒకరికొకరు నచ్చినందుకు మనుషులుగా పుట్టినందుకు ఒకరికొకరు నచ్చినందుకు మనసిచ్చి పుచ్చుకుని మనువాడు కొందాము మన గాథని చరిత్రగా మలచు కొందాము మంగళ్యం దంతో